మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి. నా పేరు సోమనాథ్ చటర్జీ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని. వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ మాది. నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను. నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంతకాలమే ప్రాణం కావాలంటాను. క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను. ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరంజ్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు? సోమనాథ్ చటర్జీ, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్. సార్ గుడ్ మార్నింగ్, బాగున్నారా? ప్రశ్నలు కాదు, సమాధానం కావాలి. సార్ ఇద్దరికి సేమ్ ఇంజెక్షన్ సార్, బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా, అందుకని ఇచ్చేసాను సార్. హాస్పిటల్ సీజ్ చేయండి. సార్ ఒకళ్ళకి వాడిన సిరంజి ఇంకొకళ్ళు వాడటం తప్పే సార్. దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్. సార్ బయట అందరూ నన్ను కొంచెం మెంటలాడనుకుంటారు, మీరు నాకంటే మెంటలోడ్లాగా ఉన్నారే, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్, మాట్లాడుతున్నాను కదా. సార్ 5 రూపాయల సిరంజి కోసం 5 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన హాస్పిటల్ మూసేస్తానంటున్నారే, న్యాయమేనా? కోర్టులో కలుద్దాం. పోనీ మీకు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో, నాకు రాదు. క్వాలిటీ లేని 5 రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే 5 కోట్లు పెట్టి కట్టి నీ హాస్పిటల్ ఆ ప్రాణాన్ని తిరిగి తాగలదా? ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు, క్వాలిటీ. మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది, లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది. నీ కొంచెం మెంటల్ అన్నావు కదా, క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది. ప్రొఫెషనల్ గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను. లీటర్కి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే చేతకు 100కి 100 మార్కులు తెచ్చుకునే కూతురు, మాటకి ఎదురు చెప్పిన భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను. నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను. చదవడంలో క్వాలిటీ, తినడంలో క్వాలిటీ. ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు, నా మేనల్లుడు రాహుల్. క్వాలిటీ విషయంలో నా జెరాక్సే వాడు. ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్, ఆహా ప్రతిభ, ఎడ్యుకేషన్, క్వాలిటీ. కంప్యూటర్ ఇస్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎస్ఎన్ చదువు, మ్యాటర్తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది. ఏం చదవా, క్వాలిటీ పీపుల్ ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా? ఏంటి డైరీ రాస్తున్నావా, క్వాలిటీ క్యారియర్. ఏంట మోత ఏంటి? క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది, రంగులు వేసుకుని గంగిరెద్దులోకి ఎంతుతున్నారు, ఎవరా మీరు? హోలీ పండగ సార్. ఆహా, చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఏంటి చూడాడు, మొహానికి రంగు చూడు, సైలెంట్ గా ఉండే. బాబా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా? మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది? ఫెయిల్ అయిపోయినరా? ఇంటర్ ఫెయిల్ అవడం ఏంట్రా, బుర్ర ఉందా నీకు? అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసినా పాస్ అయిపోతా? ఏంటి అది, ఇంటర్ ఫెయిల్ కొడతావా? కొట్టాలా కొయ్యాలా? ఇటు పొద్దునే లెగాల నీడు అమ్మాబాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మనాల కోసం 2 స్లిప్పులు పెట్టాలని తెలియదండికి. నీకేంట్రా బాధ? ఇంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించాలే. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా? మనకు పాస్ అవడం పాస్ పోసినంత ఈజీ, ఏ తీసినా పాసే. సర్లే, ఇంతకీ మీ పరిస్థితి ఏంట్రా? చూసుకోలేదురా, చదువుకోర్రా. మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా? మీరు ఎలాగో తప్పుతారు, ఇంటికి వెళ్ళేసరికి బాబు కరచి రెడీగా ఉంటాడు. అదే మా బాబు, నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు. నాన్న వస్తున్నా. అమ్మా నాన్న. అమ్మ నాన్న. అవును అమ్మే నాన్న. మందు వేస్తుందానా? జస్ట్ మందు వేస్తుంది నాన్న. ఓ దా కూర్చో.
నీ ఇంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అడు బాగా ఎత్తికేసి లేదంటాడేంట్రా నెంబరు. మళ్ళీ దొబ్బిందనమాట. ఏంట్రా ఎక్కడ పోతున్నానా? అక్కడక్కడ ఉంటది, రేపు ఎల్లుండి దొరుకుతులే. మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు. ఏడుచేడు అని నేను తప్పడమే నానా. ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎతకాలి, దొరుకుతుగా. ఇంకో చోట ఎతకాలి. ఉండదా మరి, ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో, దుర్గా వెంచి వెళ్తావు, అక్కడ లేదనుకో ఈగిల్ వెంచి దిగుతావు. ఇది అంటే అవునా? మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవి ఉడవు కానీ తప్పినట్టే అని చెప్పేశాడు. ఓహో ఆహా, మాట అర్థమైపోయింది అనమాట. ఎస్మి ఎవరు? ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఇక్కడే గొడవ చాపడతాను, కళ్ళు మూసి తెలిసానికి వచ్చేయాలి, పార్టీ చేసుకుందాం. అయితే కళ్ళు మూసేయండి, ఇప్పుడు తెరవండి. కంగారు పడకండి, అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా. ఇదా అంకుల్? అదే అదే బా వాడిని వదిలేసి మీరు అందరు పాస్ అయిపోతారా? మగాడి లేడా? అసలు మా నాన్నవేనా? నాన్న జీతంలో పైకి తీసుకొస్తా. నన్ను పైకి తీసుకొస్తా. నేను ఎక్కడో చూశాను. బొంగులే, ఎక్కడ చూస్తే అండి? ఇప్పుడు పంచాయతీ అవసరం. క్వాలిటీ మాటలు క్వాలిటీగా రాని అంత రెస్పెక్ట్ లేదు నీకు? అయ్యి బాబోయ్, నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా. రెండేళ్ల నుంచి రాస్తున్నావు, 10 సబ్జెక్ట్ల ఒకటి ఒకటి కూడా మోహన్ చదివిన. ఈయనెవర్రా? ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరుగు పోయేది నాది. ఈయందేమైంది? తేగల కట్ట, తేగల కట్ట. అయ్యి బాబోయ్, మా బాబు కూడా పంచలేక లేస్తున్నాడు. అవును, నీకు అలాగే ఉంటుందిరా. మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా, నీకు డైలాగులు లాగే ఉంటాయి. బాబో ఎట్టా అంటాడో మీకు గాని కొడుకుగా ఉంటే నరికి పోగులు పెడతాను. అది క్వాలిటీ లేని తండ్రి, క్వాలిటీ లేని కొడుకు, క్వాలిటీ లేని పెంపకం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు. అవతారం చూడు, చదువుకునే వాటమేనా ఇది? నువ్వు నీ జుత్తు చేతిలో అక్కడ అది అలా గడ్డి పెట్టండి బాబు. ఏడిసేవలే, నీ అవతారం చూసుకున్నావా? మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తండ్రి నువ్వే ఇలా ఏడిస్తే ఈడికి ఎలా ఏడుస్తాడు? బాగా చెప్పారు. చూప్, 996 out of 1000 ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు. నా కూతురు, మై డాటర్, ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే. ఏ వెట్టి పెంచావా కాని మావా, పిల్ల కేక అసలు నీ పోలికే రాలా. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు. ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి అమ్మ బాబులే మోహన్ చూడట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా? అరసీతిలో రేకేసుకొని పుడితే అమ్మాయిలకి ఆకేసి మరి పిలుస్తారంటే.